విద్యా సంస్థల వ్యవస్థాపకుడుగా విద్యారంగం నిరుద్యోగుల సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని, తాను గెలిచినా ఓడినా వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు పాత్ర అంశంపై బుధవారం సాయంత్రం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎలాగైనా ఎమ్మెల్సీగా పోటీ చేయాలనే దృఢ సంకల్పంతో అన్ని విద్యా సంస్థలు, గ్రంథాలయాలు, ఇన్స్టిట్యూషన్స్, స్టడీ సర్కిల్స్ను సందర్శించిన సందర్భంలో అనేక సమస్యలు తన దృష్టికి వచ్చాయన్నారు. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచితంగా అభ్యాసన సామాగ్రి అందజేయడంతో పాటుగా నిరుద్యోగ యువతకు ఎదురవుతున్న ఇబ్బందులను దూరం చేసే ప్రయత్నం చేశానన్నారు. ఎన్నికల్లో గెలవటానికి కంటే ముందుగానే సామాజిక బాధ్యతగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. విద్యా సంస్థల అధినేతగా చాలా సమస్యలపై తనకు అవగాహన ఉందన్నారు. గెలిచిన తర్వాత శాసన మండలిలో వాటిపై ప్రస్తావిస్తానని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అందరూ తమ సహాయ సహకారాలు అందించి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు ఆయనకు గుస్సాడి నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అతిథులతో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చూసుకున్నట్లయితే కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ లో మరి 3,50,000 సుమారుగా మరి ఎన్రోల్మెంట్ రావడం జరిగింది. అఫ్కోర్స్ ఇందులో కొన్ని రిజెక్ట్ రావడం అవన్నీ కూడా ఇక్కడ జరుగుతుంది. ప్రక్రియ అంతా కూడా 23 నాడు మనకు రిలీజ్ రావడం జరుగుతుంది. ఇది గతంలో కంటే చూసుకున్నట్లయితే సుమారుగా ఆల్మోస్ట్ 70-80% ఎక్కువ ఉంది అని మనం అనుకోవచ్చు.